శ్రీ గురుచరిత్రలో అధ్యాయం ఐదో అధ్యాయంలో శ్రీపాద వల్లభుల అవతార కథ ఉంటుందన్నమాట ఇక్కడ మనకి ఈ అంబరీషుడికి ఇచ్చాడు కదా శాపాన్ని ఆ శాపాన్ని శ్రీ మహావిష్ణువు తన వైపు తిప్పుకున్నాడు దూర్వాస మహర్షి దగ్గర నుంచి అందువలన ఏమయ్యాడు పది అవతారాలు శ్రీ మహావిష్ణువు ఎత్తాడు ఏంటవి మత్స్య కోర్మ వరాహ నారసింహ మొదలైనటువంటి తిరి యోనుల్లో కూడా ఈ యొక్క అవతారాలన్నీ కూడా దాల్చాడు ఆయన తర్వాత వామన రూపంలో ఆయన అవతరించి వటువయ్యాడు పరశురామ అవతారం ధరించి ఋషయ్యాడు రామవతారం జన్మించి రాజయ్యాడు అలాగే కృష్ణావతారంలో యాదవుడై గోపాలుడయ్యాడు ఈ విధంగా బుద్ధవతారంలో భిక్షుకుడయ్యాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు పదవతారాలు ఇప్పుడు ఇప్పుడేమైంది కలియుగంలో ప్రజలంతా కూడా చెడ్డ వ్యసనాలకు అయిపోయి దురాచారులు అయిపోయారు మరి వీళ్ళని ఉద్ధరించాలి కాబట్టి వీళ్ళకి సన్మార్గాన్ని చూపించాలి కాబట్టి శ్రీ దత్తాత్రేయ స్వాములు వారు ఏం చేశారంటే ఒక విప్ర వనితకి కడుపులో పుట్టాడు ఏ విధంగా జరిగిందంటే ఒక బ్రాహ్మణ స్త్రీ త్రికరణ శుద్ధిగా దత్తాత్రేయ స్వామి వారిని రోజు నిత్యం పూజించేది పూజించి ఆమె గర్భంలో మరోసారి మానవుడి కింద ఈయన పుట్టి ఆ కథ అంతా కూడా ఏంటంటే ఇక్కడ తూర్పు దేశంలో మనకి పిఠాపురం ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురం అని ఊరుంది అక్కడ ఒక బ్రాహ్మడు ఉండేవాడు ఆయన ఆపస్తంభ గోత్రికుడైన ఆపస్తంభ సూత్రుడు మరి ఆయన యొక్క పేరు ఆపలరాజు అనమాట ఆయన భార్య యొక్క పేరు సుమతి ఆవిడ మహాసాద్వి పేరుకు తగ్గట్టే చాలా తెలివైనటువంటిది మంచి సుమతి మంచి మతి కలిగినటువంటిది మంచి బుద్ధులు కలిగినటువంటిది అతిథి అభ్యాగతులందరినీ కూడా భక్తిభావంతో పూజించేది ఆతిథ్యాన్ని ఇచ్చేది ఈ విధంగా ఉంటే పతి సేవే పరమధర్మం అని చెప్పేసి భావించి ఈ విధంగా ఉంది ఒక రోజున ఏమైందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామగారికి పిండ ప్రధానం అది శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తున్నారు సుమతి వాళ్ళ ఇంట్లో ఆ రోజున మధ్యాహ్నం దత్తాత్రేయ స్వాముల వారు ఒక అతిథి రూపంలో ఆ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వస్తారన్నమాట వచ్చి ఆ రోజు అమావాస్య శ్రాద్ధ కర్మలు జరుగుతున్నాయి అది చూసి బ్రాహ్మణులు ఇంకా కూడా భోజనాలు కాలేదన్నమాట అయినప్పటికీ కూడా అక్కడ అతిథి దత్తాత్రేయుడే అని సత్యం ఆమెకు తెలియదు పాపం వచ్చిన వాడు దత్తాత్రేయుడు అని తెలియదు ఎవరో బ్రాహ్మడు వచ్చాడు అనుకుంటోంది అయినప్పటికీ కూడా అతిథి దేవోభవ దత్తాత్రేయుడు వచ్చాడంటే అందరూ పెట్టేస్తారు దానం చేసేస్తారు భిక్ష వేసేస్తారు కానీ మామూలు బ్రాహ్మడు వచ్చాడు మామూలు మనుషుల రూపంలో అంటే ఆ రోజు శ్రాద్ధ కర్మలు అమావాస్య పెడుతున్నాం కాబట్టి ఆ రోజు ఎవరు వేరే వాళ్ళకి ఆ ఆ కార్యక్రమాలు పూర్తయ్యేదాకా ఎవరు భిక్ష అయ్యారనమాట ఇది ఇక్కడ పాయింట్ అయితే దత్తాత్రేయుడు వచ్చిన వాడు దత్తాత్రేయుడు అని తెలియనప్పటికీ కూడా ఈమె భిక్ష వేసేస్తుంది భిక్ష వేసేస్తే దత్తాత్రేయుడు భక్తికి మెచ్చి ప్రత్యక్షం అయ్యాడు అరే ఋషులకు కూడా పెద్ద పెద్ద తపస్సులు చేసినటువంటి మహానుభావులకు కూడా ప్రత్యక్షం గాడు అంత సులభంగా ఆయనకి దత్తాత్రేయుడు ప్రత్యక్షమైపోయేసరికి ఆమె ఆశ్చర్యపోయి ఆయనకి దండాలు పెట్టుకుంది అప్పుడు దత్తాత్రేయుడు అమ్మ నీ శ్రద్ధాభక్తులను నేను మెచ్చుకున్నాను అందువలన నీ అతిథి సేవ తత్పరత నాకు చాలా నచ్చింది ఏదైనా ఒక వరం కోరుకోమని చెప్పేసి ఆయన అంటాడు సుమత ఆశ్చర్యపోయింది ఏమిటిదేమిటి సాక్షాత్ దత్తాత్రేయుడు రావడం ఏంటి నన్ను భిక్ష అడగడం ఏమిటి తన భక్తిని పరీక్షించడం ఏమిటి అరగకుండానే వరం ఇస్తానని ప్రసాదించడం ఏమిటి ఈ ఆశ్చర్యల నుంచి ఆమె తేరుకొని ఏమంది అయ్యా మరి నీవు విశ్వకర్తవి విధాతవి నీవు లయకారుడివి అటువంటి నీకు తెలియనిదేముంది నీవు తలుచుకుంటే నా మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా కోల్పోతుంది కాబట్టి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకళ్ళేమో ఏమో గుడ్డివాళ్ళు ఇంకొకళ్ళేమో కుంటి వాళ్ళు మరి అటువంటి నన్ను జననీయాన్ని సంబోధించావు కాబట్టి నువ్వే నాకు కొడుకు కింద పుట్టమని చెప్పేసి ఇద్దరు పుత్రుల్లో ఒకడు గుడ్డోడు మరొకడు కుంటివాడు కాబట్టి ఆ నువ్వే నా కడుపును పుడితే నాకు బాగుంటుంది అని చెప్పి మూడులైనటువంటి పిల్లలు అమాయకులు వాళ్ళు ఉన్నా లేనట్టే కదా అని చెప్పి అడుగుతుంది అనమాట ఏ తెల్లైనా సరే సత్పుత్రుల్ని కావాలని కోరుకుంటుంది అని అడిగేసరికి అలాగేనమ్మా అవిటితనము లేనటువంటిది ఆరోగ్యవంతమైనటువంటి పుత్రుడు కావాలని నాకు చిరకాలంగా కోరికుంది కాబట్టి ఆ కోరికను తెచ్చమంటే దత్తాత్రేడు ఏం చేస్తాడంటే అలాగేనమ్మా అయితే నువ్వు కోరిక మేరకు నాతో సమానమైనటువంటి పుత్రుడు నా వంటి పుత్రుడే నీకు జన్మిస్తాడు నేనే నీకు పుత్రుడిగా జన్మిస్తాను నేను చేయాల్సినటువంటి కార్యాలను అతనే చేస్తాడు ప్రజలను సన్మార్గంలో పెట్టాలి కాబట్టి మీ వంశాన్ని నేను ఉద్ధరిస్తాను మీ కీర్తి ప్రతిష్టలు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు కలియుగాంతం వరకు కూడా విస్తరింపజేస్తాను కాబట్టి అతని మాట మీరు మాట ప్రకారం అతని మాట ప్రకారమే మీరు నడుచుకోండి అని చెప్పేసి అయితే ఒక్క మాట అతని నీ నీ దగ్గర ఎక్కువ కాలం వండడు ఉన్నంతకాలమే నీకు ప్రాప్తి అతని వల్ల నీ బాధలన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయని చెప్పేసి ఆయన మాయమైపాడు దత్తాత్రేయుడు అయితే ఇది జరిగింది కళ లేకపోతే నిజమా అసలు తెలియక సుమతి ఆశ్చర్యపోయింది ఆ తర్వాత తన భర్త దగ్గరికి వెళ్ళి ఆ విషయం అంతా కూడా చెప్పాలనుకుంది కానీ ఆయన దత్తాత్రేయుడు యొక్క మూల ఆధ్యాత్మిక తత్వాన్ని వివరిస్తున్నాడు నిరారంభుడైనటువంటి దత్తాత్రేయుడు మధ్యాహ్న సమయంలో అతిథి రూపంలో వస్తాడు ఎప్పుడు ఎవరింటికి ఏ రూపంలో వస్తాడో కూడా తెలియదు కాబట్టి అతిథి వచ్చేటటువంటి సమయంలో ఎవరు వచ్చినా సరే వారికి ఏ మాత్రం డౌట్ ఏ ఏమాత్రం సంశయం లేకుండా అందరికీ కూడా భిక్ష ప్రసాదించాలి ఎవరిని కూడా వెనక్కి పంపకూడదని ఆయన ఉపన్యాసం చెప్తున్నాడు అక్కడ మహో మహోరు మహోరుపురము తర్వాత కరవీర క్షేత్ర దత్తాత్రేయుడు యొక్క నివాస క్షేత్రాలు పంచాళేశ్వర నగరం చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం దత్తాత్రేయుల వారికి కాబట్టి నీకు వచ్చినటువంటి అతిథి భిక్ష వేయడానికి నా అనుమతి కోరన అవసరం లేదు నువ్వు వేసేయచ్చు భిక్ష అని భారీగా చెప్తూ ఉంటాడు అయితే ఆమె ఆయన ఏమనుకుంటున్నాడు ఇంకా పర్మిషన్ కోసం వచ్చాడేమో ఎవరైనా భిక్ష కోసం వచ్చాడేమో వెయ్యాలా మానాలా అని అడుగుతుందంటే ఏమేం చెప్తుంది నేనేమి మీకు ఇప్పుడు పర్మిషన్ తీసుకోవడానికి రావట్లేదు రాలేదు నేను ఆల్రెడీ భిక్ష వేసేశాను అని చెప్తుంది అయితే ఆ వచ్చిన కూడా దత్తాత్రేయుడు అని చెప్తుంది అవి చూసేసరికి సమతి నువ్వు పేరుకు తగ్గినట్టుగానే మస్తు మతివి మంచిదాని నువ్వు మహాపతివ్రతవు కూడా అందువలన మా పితృదేవతలందరూ కూడా సంతులు అవుతారు పితృకర్మలు చేసిన తర్వాత ఫలాన్ని శ్రీ మహావిష్ణువుకే సమర్పించాలి నీ పాతివ్రతమయం చేత ఆ దత్తాత్రేయుడే స్వయంగా వచ్చాడు ఆ విష్ణుమూర్తే స్వయంగా వచ్చి భిక్షను స్వీకరించాడు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసరికి అరికేసరికి తన వద్ద భిక్ష స్వీకరించిన వాడు సాక్షాత్తు దత్తాత్రేయ స్వాముల వారేనని చెప్పి వారు నాకు కొడుగ్గా పుడతానున్నారని చెప్పి చెప్తుంది అది వినగానే ఈ రాజు చాలా సంతోషపడతాడు బాగుందన్నాడు నిశ్చింతంగా హ్యాపీగా ఉండన్నాడు సుమతి గర్భవతి అయింది తొమ్మిది మాసాలైన తర్వాత భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే సాక్షాత్తు వినాయక చవితి రోజున పన్నెంటి బిడ్డను ప్రసవించింది ఆపలరాజు శిశువుకి ఏం చేశాడు జాతకర్మలు కావించాడు ఈ బ్రాహ్మణులంతా కూడా జాతక చక్రాన్ని గణించారు లెక్క పెట్టారు ఆ జాతకాన్ని చూసినటువంటి పండితులంతా కూడా అనమాట ఎందుకంటే ఆ బాలుడు మహర్జాతకుడు ఆయన ఇంకా మహాతపస్వి మహాధ్యాయి జగద్గురువు అవుతాడని చెప్పేసి అటువంటి మహానుభావుడు జాతక చక్రం వేసేటటువంటి మహద్భాగ్యం మాకు కలిగింది అని చాలా సంతోషపడతారు వాళ్ళు ఆ బాలుడికి ఏం చెప్పారు పేరు పెట్టారంటే శ్రీపాద అని పేరు పెట్టారు ఆ కుర్రాడికి శ్రీపాదుడికి ఏడు సంవత్సరాలు వచ్చింది అతని తల్లిదండ్రులు ఉపనయనం చేయించారు ఆ బాలబ్రహ్మచారికి ఆ సమయానికే నాలుగు వేదాలు ఏకధాటిగా ప్రవచించడం ప్రారంభించాడు పిటాపుర ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయారనమాట అతను సామాన్య బాలుడు కాదు అతను అవతార పురుషుడని చెప్పేసి వేనవల్లా కీర్తించారు మరి శ్రీపాదుడికి రోజు రోజుకి పెరుగుతున్నాడు పెద్దవాడయ్యాడు అందరికీ వేద అర్థాలని వివరిస్తూ వస్తున్నాడు చూస్తుండగానే అతనికి పదహారు సంవత్సరాలు వచ్చేసినాయి తల్లిదండ్రులకు ఆయనకి వివాహం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు ప్రారంభించారు అప్పుడు శ్రీపాదవుడు ఏం చెప్పాడంటే తనకు విరాగి అయినటువంటి స్త్రీని వివాహం మాత్రమే వివాహం చేసుకుంటాను అంటే వైరాగ్యం ఉన్నటువంటి స్త్రీని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అంటాడు వివాహ వైరాగ్యం ఉన్న ఆమె అసలు ఎందుకు చేసుకుంటుంది ఒకవేళ పెళ్ళైన తర్వాత వైరాగ్యంగా ఎలా ఉంటుందో ఆమె సంసార సుఖాలు అనుభవిస్తుంది కదా వైరాగ్యం అనేది ఉండదు కాబట్టి పెళ్ళైన స్త్రీ విరాగ్గా మిగలదు కాబట్టి ఈ శ్రీపాదవుడు బ్రహ్మచారిగానే ఉండిపోవాలని ఆ సంకల్పంతో ఉన్నట్టున్నాడు అందుకని ఇలా లింక్ పెట్టాడు ఈ కోరిక అని చెప్పి ఆమె అర్థం చేసుకుంటుంది వాళ్ళు అర్థం చేసుకొని స్త్రీలందరూ కూడా ఆయనకి తల్లిదండ్రులతో సమానము తల్లితో సమానం మాతృ సమానని స్పష్టంగా తెలియజేశాడు అందువలన ఆయనకి ఏం పేరు పెట్టారు శ్రీపాద శ్రీ శ్రీవల్లభుడు అని పేరు పెట్టారు సరే ఒక రోజున తండ్రి దగ్గరికి నేను ఉత్తర ప్ర ఉత్తర దిశగా ప్రయాణం చేయాలండి నేను తన ప్రారంభిస్తున్నానని చెప్పి తన సంకల్పాన్ని చెప్పాడు వెంటనే పుత్రుడి యొక్క మాటలు విన్న వెంటనే తండ్రికి ఆ రోజు భిక్షకు వచ్చినటువంటి దత్తాత్రేయుడు యొక్క మాటలు ఆయనకి గుర్తొచ్చినాయి ఆ మాటలు సుమతి చెప్పింది కదా ఆయన ఆమె భర్తకి ఆ మాటలు గుర్తొచ్చినాయి ఏంటవి అంటే అంటే ఆ రోజు భిక్షకుడుగా వచ్చినటువంటి దత్తాత్రేయుడు చెప్పినటువంటి భవిష్యవాణి నిజం కాబోతోంది అందుకే శ్రీపాద శ్రీవల్లభుడు సంకల్పాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు తన పుత్రుడు నిజంగానే అవతార పురుషుడు అని చెప్పి తెలుసుకొని అతడు సర్లే అతనికి ఇష్టమైన విధంగా మనం నడుచుకోవాలి తప్ప మనం చెప్పిన విధంగా ఆయన నడుచుకోడని చెప్పి మరి అయితే మమ్మల్ని ముసలి వయసులో ఎలా ఎవరు చూసుకుంటారు అని అడుగుతారు అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అమ్మ నువ్వేమి బాధపడకు నేను నీ ఇద్దరిని కూడా అవిటితనము ఆ కుంటితనాన్ని ఆ గుడ్డితనాన్ని నేను పోగడతానని చెప్పేసి చక్కగా ఇద్దరికి ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించగానే వాళ్ళు శ్రీపాద శ్రీవల్లభల యొక్క దృష్టి తొగ్గానే వాడు చింతామణి స్పర్శతో ఏ విధంగా అయితే ఇనుము బంగారం అయిపోతుందో ఆ విధంగా శ్రీపాద వల్లభా యొక్క కృపా దృష్టి పడగానే అవిటివాడికి కా కాలు వచ్చేసింది అన్నగారికి ఇంకో తమ్ముడికి ఏమో కళ్ళతో చూస్తున్నాడు తర్వాత వేద శాస్త్ర వ్యాకరణ మీమాంసాది శాఖల్లో పండితులుగా మారిపోయారు వారిద్దరికీ శ్రీపాద వల్లభులు వారి చెంతకు వచ్చి చరణస్పర్శ చేసి శ్రీపాద వల్లభుడికి ఉంటే మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పేసి మీ వంశం ముందుకెళ్తుందని చెప్పేసి సకల సంపదలతో ఉంటారు ఈ కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి శ్రీపాద వల్లభుడు ఆశీర్వదించి తన తల్లివైపు తిరిగి నీకు ఇద్దరు పుత్రులతో నీకు సద్గతులు ప్రాప్తిస్తాయమ్మా తర్వాత మీరు శతాయుష్కులవుతారు కన్యలాభం ఉంది వాళ్ళకి పెళ్లి చేయి వాళ్ళకి సర్వలక్షణ సంపన్నమైనటువంటి సంతానం కలుగుతుంది పుత్రపౌత్ర పౌత్ర ప్రపౌత్రులని కూడా అంటే మనవల్ని మునిమనవల్ని కూడా నువ్వు పొందుతావు ఇవంతా కూడా మీ ఇంటి దగ్గరే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది రోజు కూడా పురాణ ఇతిహాసాలతో పఠనంతో ఇల్లు ప్రతిధ్వనిస్తుంది తల్లి ఇంక ఏమాత్రం కూడా జాగు చేయకుండా నన్ను సాగనంపు అని చెప్పేసి ఆయన సా జనులకు దీక్షణ ఇవ్వడానికి ఉత్తర దిక్కుగా నా ప్రయాణానికి నేను వెళ్ళాలి అని చెప్పి అక్కడ వెళ్ళిపోతాడు అక్కడ మాయమైపోయి శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభులు ఆ మరుక్షణమే కాశీ క్షేత్రంలో ప్రత్యక్షం అవుతాడు అనమాట అక్కడ మాయాదత్త శ్రీవల్లభుడిగా అదృశ్య రూపంలో సంచరించాడు ఆ తర్వాత అక్కడి నుంచి బదరికావనానికి వెళ్ళారు అక్కడ శ్రీమన్నారాయణమూర్తి యొక్క దర్శనం చేసుకున్నారు కార్యకారణంతో మానవ దేహధారణం చేసి మొత్తం వీళ్ళందరినీ కూడా భక్తజనులందరినీ అనుగ్రహించడానికి మనోవేగంతో తీర్థక్షేత్రాలన్నింటినీ సంచరించి గోకర్ణ క్షేత్రానికి వెళ్తాడు ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం శుభమస్తు